giant spirituality. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా కుమారదేవంలోని శ్రీ గండి పోచమ్మవారి దేవాలయంలో ఉన్నాం. ఈ ఆలయ విశిష్టత, చరిత్ర మరియు గొప్పతనం ఏంటో తెలుసుకుందాం. కోరిన కోరికలు తీర్చే తల్లిగా, స్వచ్ఛమైన దేవతగా, చల్లని తల్లిగా ఈ ప్రాంత ప్రజలు ఈ గండి పోచమ్మ తల్లిని మొక్కుతున్నారు. పట్టిసీమ నుంచి ఇటు రాజమండ్రి వైపు వెళ్లే ప్రయాణికులు, అలాగే రాజమండ్రి నుంచి పోలవరం ఈ ప్రాంతాల వైపు వెళ్లే ప్రజలు అందరూ కూడా మధ్యలో ఈ గుడి దగ్గర ఆగి ఖచ్చితంగా ఆ తల్లికి దండం పెట్టుకుని మాత్రమే ఇక్కడ నుంచి వెళ్తున్నారు. ఈ తల్లి దగ్గరగా 110 సంవత్సరాలు అమ్మవారు నిలిచింది. గోదావరి నది ఒడ్డున నిలిచిందండి. ఇవి ఎడ్ల బళ్ళు మేపుకున్న వాళ్ళకి, ఆ దూడలోళ్ళకి, అమ్మవారికి ఈవిడే పోతురాజు గారు అల్లుడు కింద కాపాడిందండి. చంద్రడు ఆ రైతవుడికి మళ్ళీ కొన్నాళ్ళు దేవుడికి తీసుకొచ్చండి. ఈ గొట్టు మీద యాప చెట్టు కూడా పెట్టారండి. 1965లో ఎగ్గర ప్రదర్శ అక్కడ తీసుకొచ్చండి. గుడి కట్టిన ఇక్కడ ఎగ్గర ప్రదర్శ చేశారండి. ఆ ఎల్లి బొత్తులు వచ్చే వాళ్ళకి ఇలాగ పాము రూపంలో, మడిచి రూపంలో ఇలా కాపాడుతా కోరికలు తీర్చి అమ్మవాడు గండి పోచమ్మ తల్లండి. ఇవిడ ఇప్పుడు పొలిమేర దేవత లేకపోతే గ్రామ దేవత అండి? పొలిమేర దేవత అండి. గ్రామ దేవత అయితే మరి కుమారదేవంలో పాచలం తల్లి అండి. ఇవిడ పొలిమేర దేవత గండి పోచమ్మ తల్లండి. మరి ఈవిడ పొలిమేరలో ఉంటాయి బొత్తులంతా, ఊరు గ్రామాలని ఎల్లి బొత్తుల్ని కాచుకుంటుందండి. అమ్మ ఎవరైనా నూతనంగా వాహనాలు కొనుక్కున్నా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారని అంటారు. సరే ఏంటి సార్? అది నాకు వెళ్తున్నాను బండి కొనుక్కుంటాను, నాకు ఈ పని అయ్యేలా చూడమ్మ కానీ తేలికని వాళ్ళని వచ్చి ఆ మొక్కుబళ్ళు తీసుకుని ఆ బళ్ళు వాహనాలు పూజలు చేసుకుంటా ఆరు వెళ్తూ ఉంటారు. గతంలో ఒక లారీ యాక్సిడెంట్ అయ్యి గుళ్ళో భక్తులు ఉన్నప్పుడే లారీ లోపలికి వచ్చిందని విన్నాము. అసలు అది ఏం జరిగింది సార్? అప్పుడు తాళ్ళపూడి ఆంజనేయం గుడి కానీ ఎక్సలెంట్ అయిపోయింది లారీ. అక్కడి నుంచి అలాగలగలగలగా తప్పించుకుంటా మా గుడి 12 పావుకండి కరెక్ట్గా 12:30 ఆ వ్యాంతలో అండి. లారీ వచ్చి భక్తులు చాలామంది ఉన్నారండి. ఎలా లక్ష్మీవారం రోజు అండి, కోళ్ళు ఏటలు తీసుకుంటున్నారు ఎలాగండి. 30-40 మంది ఉన్నారండి. వాళ్ళందరూ ఏ ఆపద లేకుండా వాళ్ళందరిని పక్క పెట్టేసి కూర్చున్న వాళ్ళు కూడా లేకుండా లారీ వచ్చి 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 ఇలా వాలి అలాగెట్టి టప్పని కొట్టేసి అమ్మవారికి ఏ ఆపద లేకుండా నాకు భక్తులను అందరిని కాచుకుంటా కాచి కాపాడిందండి అందరిని. ఇవిడి ఇప్పటి నుంచో పురాతనమైన గుడి చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు దిగానే ఎక్కడికి వెళ్ళమండి. ఇప్పుడు నిత్యం రద్దీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ గుడి పెద్ద ఫేమస్ అండి. దేవి నవరాత్రులు అయితే 9 రోజులు కూడా నిత్య సంతర్పణ జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ నేను ఇక్కడ ఇటువైపు నుంచి వెళ్తే ఈ గుడి దిక్కుండా మాత్రం వెళ్ళను, ఈ అమ్మవారిని దర్శించుకుని వెళ్తానండి. మేము వారానికి ఒకసారి రాయమండి వెళ్తూ ఉంటామండి. ఖరీదు మీద వెళ్ళినప్పుడల్లా కంపల్సరీగా ఆగుతామండి. ఎప్పుడైనా ఆగకుండా వెళ్తే మాకు ఏదో ప్రమాదం కనపడతా ఉండేది, ఆగకుండా వెళ్ళమండి. ఆగి కంపల్సరీగా దండం పెట్టుకొని అమ్మవారి కుంకుమ తీసుకుని బొట్టు పెట్టుకుని వెళ్తామండి. కొంచెం కూర్చుంటే మనశ్శాంతిగా ఉండి అనుకున్నా ఏదన్నా మనసులో అనుకున్నా కొంచెం తల్లి బాగా కాను. డైలీ మేము రాజమండ్రి వెళ్తుంటే ఇక్కడ ఆగి దండం పెట్టుకుని వెళ్తామండి. ఎప్పుడైనా నేను ఏ మంచిది ఏది కోరుకున్నా తల్లి మాత్రం చక్కగా అన్ని కోరికలు తీరుతుందండి. మాకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నా ఇక్కడికి వచ్చి అనుకుంటామండి, చాలా బాగా నెరవేరుతాయండి. రాజమండ్రి వెళ్తాం, మధ్యలో ఆ తల్లిని దర్శనం చేసుకుని వెళ్తున్నామండి. చాలా బాగా కాస్తుంది వెళ్ళొచ్చే జనాన్ని, చాలా సత్యం. మనం ఏదనుకుంటే అది జరుగుద్దండి. అమ్మవారు అంటే నమ్మకం. ఒక 40 సంవత్సరాల నుంచి నేను గుడికి వస్తుంటాను, అమ్మవారు మొక్కుబడి తీరుస్తుంటాం. సత్యమైన తల్లి ఎవరైనా సరే ఇక్కడి నుంచి వెళ్ళోళ్ళు అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్ళినట్లయితే ఎటువంటి ఆపద కానీ ఎటువంటి ఆటంకాలు ఇక్కడ జరగదు. సత్యమైన తల్లి గొండి పోసం గుడి దగ్గర వచ్చామండి. ఇలా ఎవరైనా వెళ్ళి చూడో అవుతారండి, ఇక్కడ ఏదనుకుంటే జరుగుతుంది. చాలా స్వచ్ఛమైన దేవత. మేమైతే ఇదే ఫస్ట్ సారి అండి ఆలయాలు అనుకోవడమే విన్నాం మేము. ఈ తల్లి చచ్చిపోయిన తల్లి అని చచ్చిపోయిన దేవత అని ఈవిడ దగ్గరికి వచ్చామండి మేము. చాలా బాగుంది. మేము చాలాసార్లు చిన్నప్పుడు కూడా ఇక్కడే ఉన్నాను, ఇక్కడే చదువుకున్నాము. ఇప్పుడు అందరితో పాటు మళ్ళీ సరదాగా వచ్చాను. వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు భక్తులు అందరూ కూడా ఎంతమంది దిగుతూనే ఉంటారండి. ఆవిడ అనుకున్నదాన్ని అనుకున్న పెట్టుకుని చదువుతాను కోరుకుని తెస్తాను. నేను ఒక ముస్లిం అబ్బాయినండి, మాది ఇక్కడ కిల్లి సభ్యండి. గత 30 సంవత్సరాలు ఇక్కడ మా సభ్యండి. ఈ తల్లిని దండం పెట్టుకుని వెళ్తే ఏ కార్యక్రమమైనా సరే చక్కగా నెరవేరుతుంది, ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా మేము మా గమ్యస్థానానికి చేరగలుగుతామని కూడా ఇక్కడ ఉన్నట్టు భక్తులు మనకు చెప్పడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జైంట్ మీడియా.